ఇప్పుడు మనం వ్యతికరణం యూనిట్ లో టాపిక్ నెంబర్ 6 గురించి చూద్దాం. ఈ టాపిక్ పేరు పరావర్తనం వల్ల దశలో మార్పు అని అంటారు. దీనినే ఇంగ్లీష్ లో ఫేజ్ చేంజ్ ఆన్ రిఫ్లెక్షన్ అని అంటారు. మనం విరళి యానకం మరియు సాంద్రతర యానకం గనక మనం తీసుకుంటే ఏ బిందువు నుండి స్మాల్ ఏ తీవ్రత గల ఒక కాంతి కిరణం విరళి యానకం నుండి సాంద్రతర యానకంపై ఓ వద్ద పతనమైనప్పుడు అది పరావర్తనం జరుగుతుంది మరియు వక్రీభవనం కూడా చెందుతుంది. ఇక్కడ మనం పరావర్తన గుణకం ఆర్ మరియు ఆర్ డాష్ అని అనుకుందాం. అంటే విరళి యానకంలో పరావర్తన గుణకం ఆర్ అయితే సాంద్రత యానకంలో పరావర్తన గుణకం ఆర్ డాష్ అని అర్థం. అదేవిధంగా వక్రీభవన గుణకం టీ మరియు టీ డాష్ అని అనుకుందాం. అంటే విరళి యానకం నుండి వక్రీభవనం జరిగితే టీ గుణకం, ఒకవేళ సాంద్రతర యానకం నుండి వక్రీభవనం జరిగితే గుణకం టీ డాష్ అని అనుకుందాం. కనుక ఏ కాంతి కిరణం ఓ వద్ద ఏ అనే తీవ్రతతో పతనమైనప్పుడు ఓబి కాంతి కిరణంగా పరావర్తనం చెందుతుంది. ఇప్పుడు ఓబి కాంతి కిరణం యొక్క తీవ్రత ఏఆర్ అవుతుంది, ఎందుకంటే ఆర్ అనేది విరళి యానకంలో పరావర్తన గుణకం కాబట్టి. అదేవిధంగా ఓ వద్ద నుండి ఓసి కాంతి కిరణంగా వక్రీభవనం చెందుతుంది. ఇప్పుడు ఓసి కాంతి కిరణం యొక్క తీవ్రత ఏటీ అవుతుంది, ఎందుకంటే టీ అనేది విరళి యానకంలో వక్రీభవన గుణకం టీ కాబట్టి. ఇక్కడ ఈ ఏఆర్ మరియు ఏటీలను కలపగా మొత్తం ఏ తీవ్రత వస్తుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డయాగ్రామ్ యానిమేషన్ లో ఉన్న ఓబి మరియు ఓసి కాంతి కిరణాలను రివర్స్ డైరెక్షన్ మార్చి ఏ విధంగా పరావర్తనం వక్రీభవనం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ డయాగ్రామ్ యానిమేషన్ పరిశీలిస్తే విరళి యానకం మరియు సాంద్రతర యానకం గనక మనం తీసుకుంటే బి నుండి కాంతి కిరణం విరళి యానకం నుండి సాంద్రతర యానకంపై ఓ బిందువు వద్ద పతనం అయింది అని అనుకుందాం. ఇప్పుడు ఈ బిఓ కాంతి కిరణం యొక్క తీవ్రత ఏఆర్ అవుతుంది, కనుక బి కాంతి కిరణం ఓ వద్ద ఏఆర్ అనే తీవ్రతతో పతనం అయినప్పుడు ఓఏ కాంతి కిరణంగా పరావర్తనం చెందుతుంది. ఇక్కడ ఓఏ పరావర్తన తీవ్రత ఏఆర్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ స్క్వేర్ అవుతుంది, ఎందుకంటే ఆర్ అనేది విరళి యానకంలో పరావర్తన గుణకం కాబట్టి. అదేవిధంగా ఓ వద్ద నుండి ఓడి కాంతి కిరణంగా వక్రీభవనం చెందుతుంది. ఇక్కడ ఓడి వక్రీభవన తీవ్రత ఏఆర్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ టీ అవుతుంది, ఎందుకంటే టీ అనేది విరళి యానకంలో వక్రీభవన గుణకం కాబట్టి. సి నుండి కాంతి కిరణం సాంద్రతర యానకం నుండి విరళి యానకంపై ఓ బిందువు వద్ద పతనమైంది అని అనుకుందాం. ఇప్పుడు ఈ సిఓ కాంతి కిరణం యొక్క తీవ్రత ఏటీ అవుతుంది, కనుక సి కాంతి కిరణం ఓ వద్ద ఏటీ తీవ్రతతో పతనమైనప్పుడు ఓడి కాంతి కిరణంగా పరావర్తనం చెందుతుంది. ఇక్కడ ఓడి పరావర్తన తీవ్రత ఏటీ ఇంటూ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ ఆర్ డాష్ అవుతుంది, ఎందుకంటే ఆర్ డాష్ అనేది సాంద్రతర యానకంలో పరావర్తన గుణకం కాబట్టి. అదేవిధంగా ఓ వద్ద నుండి ఓఏ కాంతి కిరణంగా వక్రీభవనం చెందుతుంది. ఇక్కడ ఓఏ వక్రీభవన తీవ్రత ఏటీ ఇంటూ టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ ఇంటూ టీ డాష్ అవుతుంది, ఎందుకంటే టీ డాష్ అనేది సాంద్రతర యానకం యొక్క వక్రీభవన గుణకం కాబట్టి. కావున ఓఏ మార్గంలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మరియు రైట్ హ్యాండ్ సైడ్ గమనించినట్లయితే మొత్తం తీవ్రత ఏఆర్ స్క్వేర్ ప్లస్ ఏటీ టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. దీనినే ఒకటో సమీకరణం అని అనుకుందాం.
ఏని ఇరువైపులా ఒకటో సమీకరణంలో క్యాన్సిల్ చేయగా ఆర్ స్క్వేర్ ప్లస్ టీటీ డాష్ ఈజ్ఈక్వల్ టు ఒకటి వస్తుంది. దీన్ని రెండవ సమీకరణం అని అందాం. దీన్ని బట్టి టీటీ డాష్ ఈజ్ఈక్వల్ టు వన్ మైనస్ ఆర్ స్క్వేర్ అని రాయవచ్చును. దీనిని మూడవ సమీకరణం అని అందాం. అదేవిధంగా ఓడీ మార్గంలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మరియు రైట్ హ్యాండ్ సైడ్ గమనించినట్లయితే మొత్తం తీవ్రత ఏఆర్టీ ప్లస్ ఏటీఆర్ డాష్ ఈజ్ఈక్వల్ టు జీరో అని రాయవచ్చును. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యానిమేషన్లో ఓడీ మార్గంలో ఎటువంటి తీవ్రత ఉండదు కనుక జీరో అయ్యింది. ఇక్కడ ఏటీ క్యాన్సిల్ అయిపోతుంది నాలుగో సమీకరణంలో, కాబట్టి ఆర్ ప్లస్ ఆర్ డాష్ ఈజ్ఈక్వల్ టు జీరో అని రాసుకోవచ్చును. దీనిని ఐదో సమీకరణం అని అందాం, కాబట్టి ఆర్ ఈజ్ఈక్వల్ టు మైనస్ ఆర్ డాష్ అవుతుంది. దీనిని ఆరో సమీకరణం అని అనుకుందాం. సమీకరణం మూడు మరియు ఆరును స్టోక్ సమీకరణాలు అని అంటారు. ఇప్పుడు మనకు ఆరో సమీకరణం కావాలి. ఈ ఆరో సమీకరణం అనేది ఆర్ ఈజ్ఈక్వల్ టు మైనస్ ఆర్ డాష్ వచ్చింది. అనగా విరలి యానకం నుండి విరలి యానకంలోకి పరావర్తనం జరిగినప్పుడు పై అనే దశాభేదం ఏర్పడాలి, లేదా కాంతి సాంద్రతర యానకం నుండి సాంద్రతర యానకంలోకి పరావర్తనం జరిగినప్పుడు పై అనే దశాభేదంని ఏర్పడాలి. ఇందులో ఏదో ఒక్కటే నిజమవుతుంది, కానీ లాయిడ్ ఏకదర్పణంలో మధ్య పట్టిక చీకటి పట్టికగా ఏర్పడింది. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటి అంటే కాంతి విరలి యానకం నుండి విరలి యానకంలోకి పరావర్తనం జరిగినప్పుడు పై అనే దశాభేదం ఏర్పడుతుంది. ఉదాహరణకు అద్దం ముందు మనం నుంచున్నప్పుడు అద్దంలో మన కుడి ఎడమగా మన ఎడమ కుడిగా మార్పు చెందుతుంది. అంటే కాంతి పరావర్తనం వలన దశలో మార్పు వచ్చింది. ఈ మార్పునే పై దశాభేదం అని అంటారు. పై దశాభేదం అంటే లాంబ్డా బై టు పదభేదం అని అర్థం. దీనినే పరావర్తనం వల్ల దశలో మార్పు అని అంటారు. ఒక్క పరావర్తనం, అది కూడా విరలి యానకం నుండి విరలి యానకంకు పరావర్తనం జరిగినప్పుడు మాత్రమే దశలో మార్పు వస్తుంది. మిగతా ఎటువంటి సందర్భాలలో దశాభేదం ఏర్పడదు. ఇది పరావర్తనం వల్ల దశలో మార్పు ఏ విధంగా జరుగుతుందో అనే దానికి పూర్తి విశ్లేషణ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తర్వాత తెలుగు గమనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కొరకు ప్రక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో లెక్చర్కి సంబంధించిన నోట్స్ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకు ఉంటుంది. ఆ లింకును క్లిక్ చేస్తే మీరు నోట్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చును. థ్యాంక్ యూ.